మనం వచ్చి వీడియో తీసుకుంది మీరేనా? నైట్ వచ్చాను. నైట్ వీడియో తీసుకుంది మీరేనా? ఆయన ఆయన వెళ్ళిపోయి ఒకసారి ఇక్కడికి ఆ వీడియో తీసిండు చూడు. ఆయన ఒకసారి వెళ్ళి నువ్వు ఒకసారి చూపి వీడియో అది ఛానల్ ఏం ఛానల్ చెప్పు. అది కాదు మొన్న నైట్ ఎవరైనా క్రైమ్ మోడ్ వచ్చిరానా ఎన్ని మంది ఆ రోజు వాళ్ళు అందరికీ వీడియో తీసుకున్నాక గుద్దలం చేసి 15 నిమిషాలు చిల్లలు వచ్చి బిఆర్ ఛానల్ వాళ్ళ నా గుద్ద వలవోటే సభాన్ దీడికి వస్తే గుద్ద వలవోటే సభాన్ దీడికి వస్తే గుద్ద వలవోటే సభాన్ దీడికి వస్తే అరే పెద్ద కేసు అయిందన్నాడా ఎంతలేమనుకుంటున్నావు వరం వాళ్ళు ఇప్పుడు ఎవడన్నా ఒక్కసారి ఇట్లా కనిపించింది అంటే కథ తీసుకెళ్ళి బిహారీ కథ అన్నీ అన్నా చెప్తున్నా అన్న ఎవడ కానీ ఎవరేం వీడియో తీసుకున్నా ఎవరికి ఏం అనవసరం ఎందుకంటే ఎవరి ప్రాపర్టీ కాదు ఎవరి ప్రాపర్టీ వాడు ఏంటంటే చెప్ప చేయకుండా వచ్చి బిల్డింగ్ ఎక్కి నాకు వాళ్ళు తెలుసు నేను అక్కడి నుంచి తెచ్చుకున్న అపాయింట్మెంట్ ఎవరి అపాయింట్మెంట్ కాదు ఎవరి గవర్నమెంట్ ల్యాండ్ కాదు అర్థమైంది ఎవరు ఎవరి గవర్నమెంట్ ల్యాండ్ కాదు ప్రైవేట్ దిస్ ఒక బిల్డింగ్కి ఒక ఓనర్ దానికంటూ ఒక ల్యాండ్ పేపర్స్ అన్నీ ఉన్నాయి నువ్వు అన్నీ అడగకుండా ఎవరినో అడిగి చేసి వచ్చి బిల్డింగ్ ఎక్కితే ఉన్న వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు ఎందుకంటే రాత్రి పూట న్యూస్ డిస్టర్బెన్స్ ఒకటేసారి ఇప్పుడు నువ్వు లైట్లు పెట్టి ఇట్లా తీసే వరకు ఓడే చూసేటోడు అరే దాని లైట్ కనిపించింది ఎవరికి ఎప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కనిపించారు దాని మన ఇంట్లో బాల్కనీ ఉంది నువ్వే ఉంటావు ఎప్పుడు చీకటి ఉన్న బిల్డింగ్లో ఒకటేసారి వెళ్తురు కనిపిస్తే నీకేమనిపిస్తుంది అట్లా కొంతమంది ఎమర్జింగ్ అయ్యి కంప్లైంట్లు కూడా ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి చాలామంది అడిగిపోయారు 2-3 డేస్ వాళ్ళు వీడియో తీసి వెళ్ళిపోయినాక 3-4 డేస్ ఇక్కడ టార్చర్ అనుభవించినాం ఉంటారు ఒక్కడు వెళ్ళి వీడియో తీసింది వేరు ఉంటుంది 4-5 తొలుకోపోయి డోర్ కొట్టుడు అలాగే ఇప్పుడు విఆర్ఈ TV9 V6 ఇవి అన్ని ఛానళ్ళల్లో వచ్చింది బూత్ బంగ్లా ఇది ఒక దయ్యాల బిల్డింగ్ దయ్యమే లేదు దయ్యాల బిల్డింగ్ అంటారు యూట్యూబ్ అనేది మనం చాలామంది చాలా లక్షల వేల మంది చూస్తుంటారు బ్రదర్ చూసేదాన్ని మనం ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలా దాన్ని సృష్టించుకొని దయ్యాలు ఉన్నాయి దయ్యం తింటుంది అలా 18 మంది చచ్చిపోయినాను విఆర్ఈ ఛానల్లో 13 మంది చచ్చిపోయాను చూసిండు ఆయన వచ్చి నేను అడుగుతా బ్రదర్ చూసిండా ఎవడన్నా చెప్పిండా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నోడే ఎవడన్నా దాని గురించి చెప్పమంటే ఎవడు నోరెత్తాడు ఎందుకంటే ఎవరికి అవసరం లేదు అది అసలు ఎవరికి అది ఏమైందో ముసలోళ్ళకి తెలుసు ఆ ముసలోళ్ళు సగం మంది ఉన్నారు సగం మంది చచ్చిపోయారు అది ఎవరికి తెలియదు వచ్చిన పెద్దగా ఒకటి 13 మంది అంటాడు ఒకటి 10 మంది అంటాడు ఒకటి 5 గురు అంటాడు కింద బాయిలో దుంకిర్రు అంటారు ఏదేదో ఏదో స్టోరీలు చెప్తుంటారు కింద ఉంది బెటర్ గ్రౌండ్ కింద ఏదేదో స్టోరీ ఏదేదో కథలు రాస్తుంటారు బ్రదర్ కానీ అదేం నిజం కాదు అల్లు ఉన్నది లేనిది ఆడు అంత డేర్ ఉంటే ఒక్కడు వచ్చి అలా వండుకొని దాని గురించి తెలుసుకొని అలా దయ్యం ఉందో లేదో అప్పుడు చెప్పమని ఆడ 13 మంది చచ్చిపోయారు వాళ్ళు ఎందుకు చచ్చిపోయారో తెలుసు అవి ఎట్లా చచ్చిపోయారో తెలుసు అయ్యో వానికి ఏం తెలియదు ఆడ ఎందుకు చచ్చిపోయారో తెలియదు వాళ్ళు ఆ ఒక్కటే రూమ్లో అంతమంది చచ్చిపోయినా అంతగానం మషి ఎందుకు అయిపోయింది ఎందుకు ఇల్లు మొత్తం కాలేదు ఎందుకు అది ఎవరికి తెలియదు కదా చిన్న లాజిక్ ఇప్పుడు ఆయన ఏమన్నాడు విఆర్ఈ ఉంటారు విఆర్ఈ ఛానల్లో పైన 13 మంది చనిపోయింది అన్నాడు 10 మంది చనిపోయింది అన్నాడు 10 మంది ఆ రూమ్లో తెలిసిపోతే మొత్తం అంతా బ్లాక్ ఎందుకు అయింది అంటే దాని బ్లాస్ట్ అయిందా పట్టుకున్నది ఎవడో చచ్చిందో ఎవడో ఎవరికి ఎవడు ఏం తెలియదు ఒక్కొక్కడు ఒక్కొక్క స్టోరీ ఖాళీగా ఉంది బిల్డింగ్ దీని పేరు బుద్ధ బంగ్లా ఇది మంచిగా ఉంది దీని గురించి చేస్తే మంచిగా రేటింగ్ వస్తుంది మనం ఛానల్ పైకి వస్తుంది మనకు 4 రూపాయలు వస్తాయి చాలు అయ్యి నువ్వు ఒక కెమెరా పెట్టి నేను ఒక కెమెరా పెడతాయి నువ్వు లైట్లు పెట్టరా ఫ్యాన్ లేకపోతే ఆడ దయ్యాలు ఏమున్నాయి ఏమున్నాయి బ్రదర్ చెప్పండి కుందతిలే కుమరనికి